welcome to our business ideas in Telugu channel. Friends, ivalam meeku oka latest business gurinchi cheppabothunnanu. Ee business start cheyalante minimum oka 50,000 నుంచి 1 lakh వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది సరిపోతుంది. మనము మంత్లీ వచ్చేసి ఒక 20,000 to 50,000 అనేది ఎర్నింగ్ అనేది తప్పకుండా చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్కి ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే లేటెస్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. కాకపోతే ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. టోటల్ గా ఈ బిజినెస్ కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే కనుక మిషనరీస్ అయితే ఏంటి, దానికి కావాల్సిన రా మెటీరియల్ అయితే ఏంటి, అది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో కూడా ఓవరాల్ గా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, స్కిప్ మాత్రం చేయమాకండి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకుందామా. లెట్ అస్ వాచ్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అని కనుక రబ్బర్ స్టాంప్ మేకింగ్ బిజినెస్ అనమాట. ఈ రబ్బర్ స్టాంప్ మేకింగ్ బిజినెస్ కి ముఖ్యంగా మనకు కావాల్సింది చిన్న ఒక షాప్ ఉంటే సరిపోతుంది, అలాగే ఒక కంప్యూటర్ కావాల్సి వస్తుంది. తర్వాత మిషనరీస్ ఏం కావాలనేది మీకు చెప్పబోతున్నాను. ఆ మిషనరీస్ వచ్చేసి మొట్టమొదటగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి కావాల్సినవి ఏంటో ఇప్పుడు చూసుకోము. మొట్టమొదటిది కావాల్సింది మిషనరీ. మిషనరీ ఒకటైతే సరిపోతుంది. ఆ మిషనరీ వచ్చేసి రబ్బర్ స్టాంప్ మేకింగ్ మిషన్ అంటారు అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 25,000 రూపీస్ అనేది ఉంటుంది. ఏపీ తెలంగాణ స్టేట్స్ కి ఈ మిషనరీని డెలివరీ చేయాలంటే కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి. నెక్స్ట్ కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి పాలిమర్ షీట్ అంటారు. ఈ షీట్ సైజ్ వచ్చేసి 15x10 అనమాట. ఇది వచ్చేసి 600 రూపీస్ అనేది కాస్ట్ అవుతుంది. అలాగే వాషింగ్ బ్రష్ కావాల్సి వస్తుంది, ఇది ఒక 100 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జెల్, ఇది వచ్చేసి 900 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ షీట్ అంటారన్నమాట, అది వచ్చేసి 200 రూపీస్ అనేది అవుతుంది. అలాగే ఫాయిల్ రోల్, ఇది వచ్చేసి 450 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ హీటింగ్ పౌడర్ అంటారు, ఇది వచ్చేసి 150 రూపీస్ అవుతుంది అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే షాపుకి సంబంధించినటువంటి అడ్వాన్స్, నెక్స్ట్ ఎవ్రీ మంత్ రెంట్ ఇవి కావాల్సి వస్తాయి. ఇంకా కంప్యూటర్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 25,000 రూపీస్ అనేది అవుతుంది అనమాట. ఓవరాల్గా మిషనరీ అయితే ఏంటి, కంప్యూటర్ అయితే ఏంటి, రా మెటీరియల్ అయితే ఏంటి, షాప్ అడ్వాన్స్ అన్ని కలిపి ఓవరాల్ గా మనకు 1 lakh rupees లోపల ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఈ రబ్బర్ స్టాంప్ ఎలా తయారవుతుందో ఒకసారి మీరు గమనించండి. మొట్టమొదటిగా రబ్బర్ స్టాంప్ అనేది ఎట్లా తయారు చేస్తారో ఒకసారి గమనిస్తాము. మొట్టమొదటిగా మనకి రబ్బర్ స్టాంప్ ఏదైతే కావాలనో ఆ మోడల్ ని కంప్యూటర్ లో మనం డిజైనింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఆ డిజైనింగ్ అయిన తర్వాత వెంటనే దాన్ని మనం ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి. స్పెషల్ పేపర్ అనేది ఉంటుంది, దాంట్లో ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఆ షేప్ ని కరెక్ట్ గా కట్ చేయడం అనేది జరుగుతుంది. కట్ చేసిన తర్వాత దాని మీద ఒక స్టిక్కర్ టైప్ లో అంటించడం జరుగుతుంది. దాని మీద లిక్విడ్ అనేది వేస్తారు. లిక్విడ్ వేసిన తర్వాత అగైన్ దాని మీద ఒక గ్లాస్ అనేది పెడతారు. గ్లాస్ పెట్టిన తర్వాత ఈ మిషన్ లో 1 మినిట్ పాటు వేడి అనేది చేయడం జరుగుతుంది. ఆ హీట్ లో అది రబ్బర్ స్టాంప్ కి సంబంధించిన మోడల్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇది రెడీ అయిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి వాష్ చేయాల్సి వస్తుంది వాటర్ లో. అలా వాష్ చేసిన తర్వాత దీని మీద సమ్ పౌడర్ అనేది వేస్తారు. ఆ పౌడర్ వేసిన తర్వాత మనం ఏదైతే స్టాంప్ అనేది వేస్తామో దానికి అది ఫిక్స్ చేస్తారు అనమాట. అలా ఫిక్స్ చేసిన తర్వాత స్టాంప్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా గమనించండి, పేపర్ మీద స్టాంప్ ఇలా వేస్తే కనుక మనకి స్టాంప్ మోడల్ రెడీ అవుతుంది అనమాట. ఇది మేకింగ్. మీరు ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మిషనరీ కావాలన్నా, అలాగే రా మెటీరియల్ కావాలన్నా కానీ ఓవరాల్ గా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన ప్రతి ఐటెం కూడా డెలివరీ అనేది చేస్తారు. మీరు ఇది ఎలా తయారు చేయాలి అనేది ప్రాక్టికల్ గా నేర్చుకోవాలనుకుంటే కనుక మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందర ఇక్కడికి మిషనరీ పర్చేస్ కి వచ్చినప్పుడు టోటల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ తో పాటు మీకు మిషనరీ అయితే ఏంటి, రా మెటీరియల్ అయితే ఏంటి మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. ఫ్రెండ్స్, దీంట్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ఆలోచించవచ్చు. రబ్బర్ స్టాంప్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి అనమాట. ఇలాగా ఈ చూపిస్తున్నటువంటి సైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ సైజెస్ ప్రకారంగా మనము రబ్బర్ స్టాంప్ ని అనేది రెడీ చేస్తాము. సో ఆ మెటీరియల్ సైజుని బట్టి కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో కాస్ట్ అనేది వేరియేషన్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్క రబ్బర్ స్టాంప్ కాస్ట్ అయితే మినిమం కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ నుంచి 250 రూపీస్, 300 రూపీస్, 400 వరకు కస్టమర్కి అనేది సేల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రా మెటీరియల్కి అయ్యే ఖర్చును బట్టి మనకి లేబర్ కాస్ట్ ని చార్జ్ చేస్తే కనుక
ప్రైజెస్ లో వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. రా మెటీరియల్ కి ఎక్కువ ఖర్చు అయితే ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి ప్రాఫిట్ అనేది అప్రాక్సిమేట్లీగా ఎటువంటి దాని మీద అయినా కానీ 50% నుంచి 60% అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఎవరైనా స్టార్ట్ చేయాలంటే కింద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. అలాగే ముఖ్యంగా మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి రబ్బర్ స్టాంప్ కి అనేది ఆలోచిస్తే కనుక మొట్టమొదటగా రబ్బర్ స్టాంప్ ఎవరెవరు యూజ్ చేస్తారు అనేది మనం మార్కెట్ లో రీసెర్చ్ చేసుకోవాలి. ఎక్కువగా కాలేజెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రబ్బర్ స్టాంప్స్ అనేది యూజ్ చేస్తారు. అలాగే ప్రతి షాప్ లో కూడా రబ్బర్ స్టాంప్ అనేది యూజ్ చేస్తారు. ప్రతి హాస్పిటల్లో రబ్బర్ స్టాంప్ యూజ్ చేస్తారు. ప్రతి ఒక్క గెజిటెడ్ ఆఫీసర్ కూడా రబ్బర్ స్టాంప్ ని యూజ్ చేస్తారు. అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా పెద్ద పెద్ద డిజిగ్నేషన్ లో ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు. కంపెనీకి సంబంధించిన టోటల్ డిపార్ట్మెంట్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రబ్బర్ స్టాంప్స్ అనేది మెయింటైనింగ్ చేస్తారు అన్నమాట. స్టాక్ ఇన్బోర్డు, అవుట్బోర్డు, రకరకాల స్టాక్ రిసీవ్డు, ఇలా రకరకాల స్టాంప్స్ ఉన్నాయన్నమాట. అలాగే గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఎక్కువగా రబ్బర్ స్టాంప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలాగ వీళ్ళందరినీ మనం ఒకసారి కలిసి మన యొక్క విజిటింగ్ కార్డు ప్రొవైడ్ చేసి సో ఇలాగ మనం ఈ ప్రైస్కే చేస్తాము రబ్బర్ స్టాంపులు అని కనుక వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వగలిగితే రెగ్యులర్గా ఆర్డర్స్ అనేది వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని తప్పకుండా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
Ha ha ha.